తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బడేటి చంటి మాజీ ఎంపీ మాగంటి బాబు ఆధ్వర్యంలో తెదేప శ్రేణులు వసంత్ మహల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు। దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో ఉద్ృత వాతావరణం నెలకొంది। పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో చేపల తూమ్ సెంటర్ వద్ద దీక్షను కొనసాగించారు। చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు। తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనదీక్షలకు పిలుపునిచ్చడం జరిగింది। అది రెండు రోజులుగా బంద్ చేయడం జరిగింది। ఒక రోజు నిరసన దీక్ష చేయడం జరిగింది। అంతా కూడా శాంతియుతంగానే చేశాం। ఎవరో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరో కూడా ఆవేశపడలేదు। ప్రతి ఒళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు। జరుగుతుంది అన్యాయం అని చెప్పారు। అందరూ కూడా సహకరించారు, సంఘీభావం తెలిపారు। ఈ రోజున మరి 175 నియోజకవర్గాల్లో కూడా చేయడానికి అందరం కూడా పూనుకున్నాం। ఇంకా పోలీసు వారు అంటే ఇంకా నిర్బంధించాలి, ఇంకా దీన్ని అణచివేయాలన్న ఉద్దేశంతో ఎవరిని కూడా చేయనివ్వకోకుండా టెంట్లు పీకేయడం, అలాగే మీకు ఎక్కడ కూర్చోవడానికి చోటు లేదంటే మీరు ప్రైవేట్ సైట్లో కూర్చోండి। ఎందుకంటే నిరసన దీక్ష చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, అంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తున్నారు। ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక నోకలు చెల్లాయన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయినాయి। ఈ కేసులో పసలేదన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు। ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా కానీ దీని మీదే చర్చ నడుస్తుంది। ఎందుకంటే ఈ కేసులో 37 మొత్తాయి చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు, మిగతా 36 మంది చక్కగా బయట ఉండగా 37 వాళ్ళని తీసుకెళ్లి రేపొద్దున్న ఈ కేసులో ఈయన ప్రథమ ముద్దాయి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎండీ ఉన్నారో ఆయన కూడా చెప్పారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి అసలు ప్రమేయమే లేదని, అలాగే ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరు లేదు। అలాగే రమేష్ గారు ఎవరైతే సిఐడికి వాంగ్మూలం ఇచ్చారన్నారో ఆయన కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్పలేదు। అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ లో ఏదన్నా అవినీతి అంటూ జరిగితే తప్పనిసరిగా చేయవలసింది ఎండీ గారిని అరెస్టు। మరి ఆ రోజున ఎండీగా ఉన్నది ఎవరు అనంటే అజయ్ కల్లం గారు। నిజంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు, దీంట్లో ప్రాపర్టీ అంతా మేము ఏదైతే ఎక్విప్మెంట్ ఉన్నామో అదంతా కొనిచ్చాం, దానికి సంబంధించి రిపేర్ వచ్చినా అదేవిధంగా పాడైనా లైఫ్ లాంగ్ మాదే బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది। మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో చెప్పాలి। దీంట్లో వీళ్ళందరూ క్లిప్పింగ్లు బయటకు వచ్చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చేద్దని ఉద్దేశంతో మిగతా ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో వాటిలో పీటీ వారెంట్ ఇస్తూ ఇవాళ ఫైల్ చేయడం జరిగింది। ఎన్ని వారెంట్లు చేసినా ఏం చేసినా న్యాయం వాళ్ళ సొత్తేం కాదు, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చులాగా ఇందులోంచి బయటకు వస్తారు। తెలుగుదేశం పార్టీని ఏదైతే కుట్రపూరితంగా ఇరిగించి వాళ్ళ అధ్యక్షుడిని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారో అదేమి చెల్లదో। ఎందుకంటే వీళ్ళకి ప్రజాక్షేత్రంలో అందరూ కూడా వ్యతిరేకత, ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలు తిరుగుబాటు దారాన్ని ఏదో రకంగా అనచాలంటే నాయకుడిని నొక్కితే అణిగిపోద్దని అనుకుంటారు। ఏమి నొక్కినా ప్రజలేమి నమ్మే పరిస్థితి లేదు, ప్రజలేమి తిరుగుబాటుతానని అలవాటు పడిపోయారు। ఇక రానున్న రోజుల్లో అందరికీ కూడా కేసులు అలవాటు అయిపోయినాయి, రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని బొందపెడతానికి ప్రతి వాళ్ళు కూడా సంసిద్ధంతోనే ఉన్నారు। ఈ ప్రభుత్వాన్ని సాగనంపితేనే రాష్ట్ర మనుగడకి సాధ్యం అనేది కూడా మీ అందరికీ ఒకటి తెలిసిన ప్రజానీకం కూడా ఒకటే ఆలోచించాలి। 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదో కొంత భాగంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజానీకం ఎంతో కొంత లబ్ధి పొందారు ఏదో రకంగా। ఇవాళ మన కొడుకులు గాని కూతుర్లు గాని విద్యావంతులు అయ్యారు గాని అంటే గాని, అలాగే ఇండస్ట్రీలు వచ్చినాయి అంటేనే గాని, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి అందులో కృషి ఎంతో ఉంది। ఈ రోజున వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఏదైతే ఇండస్ట్రీలు చంద్రబాబు నాయుడు గారు అయ్యో వచ్చినాయో వాళ్ళ దగ్గర భయపెట్టి దౌర్జన్యం చేసి డబ్బులు సంపాదించుకున్నారు, అంటే వాళ్ళు చేసే అవినీతికి కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష ఇదైందని చెప్పి సందర్భంగా ప్రజానీకానికి తెలుస్తున్నా। రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రతి పౌరుడు చదువుకోవాలన్నా, రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరన్నా చెప్పుకోవాలన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది। దాన్ని గుర్తించి ప్రజానీకం ప్రతి ఒళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నారు।